Hi viewers, welcome back to a new video. Today we are going to Kurnool to travel on Karnataka Sampark Kranti Super Fast Express Train. This train is going to be on the train. This is kacheguda, Kurnool, Ballari, Hubli. This train is going to be on the train. This train is going to train. Actually, the arrival time is 8:20, but time now 10:30 and 2:10. పట్టింది రావడానికి అంటే లేట్ అయితే పట్టింది ఇంకొక విషయం నేను తీసుకునేది ఏమంటే జనరల్ టికెట్ అంటే కర్ణాటక సంపక్రాంతి ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను రిజర్వేషన్ అయితే చేసుకోలేదు బట్ నా బ్యాడ్ లక్ ఏమంటే బోగీలన్నీ ఫిల్ అప్ ఎంతలా అంటే మనము స్లీపర్ క్లాస్లో వెళ్ళాలంటే 500 రూపాయలు ఫైన్ వేసుకుని నిలబెడుతున్నాడు కూర్చోడానికి కూడా జస్ట్ ఒక నిలబడడానికి మాత్రమే అంత ఎక్కువగా రష్ అయితే ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా ఈ సంపక్రాంతి ఎక్స్ప్రెస్లో జనరల్ టికెట్ తీసుకోవడానికి అయితే సాహసించకండి ఎందుకంటే బెంగళూరుకి నిజాముద్దీన్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా నౌ టైమ్ ఈజ్ 11:05 కి అయితే కదులుతుంది 10:30కి రావాల్సిన ట్రైన్ 10:30కి వచ్చిన ట్రైన్ 11:05కి అయితే బయలుదేరుతుంది హాఫ్ అన్ అవర్ లేట్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూసిందేమో ఎలక్ట్రికల్ ఇంజన్ కర్నూల్ నుంచి అదే కాచిగూడ నుంచి కర్నూలుకి అయితే డీజిల్తోనే నడుస్తుంది ఎందుకంటే ఇంకా అక్కడ ఎలక్ట్రిక్ పనులు అయితే ఇంకా పూర్తి కాలేదు లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే దయచేసి ట్రై చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నాకు టికెట్ కాస్ట్ అరౌండ్ 90 రూపీస్ అయితే పడింది ఇంకొక విషయం ఇది కాచిగూడ నుంచి కర్నూలుకి నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ అయితే చేస్తుంది మధ్యలో మహబూబ్ నగర్ కత్వాల్ ఇక్కడ కూడా స్టాప్ అయితే లేదు నాన్ స్టాప్గా అయితే మనం ఇప్పుడు ట్రావెల్ అయితే చేస్తున్నాము మన బ్యాడ్ లక్ ఉందంటే ఏమైనా క్రాసింగ్ పెడితే మనల్ని ఆపచ్చు గూడ్స్ అవి వస్తే ఏమో చూద్దాం ఇప్పుడు మనం కాచిగూడ దాటి అయితే వెళ్తున్నాం జనరల్ నుంచి షూట్ చేస్తున్నా కొంచెం వ్యూ సజెస్ట్ చేసుకోండి మ్యాక్సిమం నేను నిలబడే అంటే దాదాపు 4 అవర్స్ నిలబడే నేను ట్రావెల్ అయితే చేయాల్సి వచ్చింది చాలా హరిబుల్ చాలా చాలా హరిబుల్ ఇది ఇప్పుడు మనం సిటీ అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాము
ఫైనల్లీ మనమైతే ఇప్పుడు కర్నూలుకి అయితే రీచ్ అయ్యాము. దాదాపు 4 అవర్స్ నేను నిలబడే జర్నీ చేసినాను ఫస్ట్ టైం ఏమో. ఎంత ఇంతకుముందు చేసినా కానీ ఈ మధ్యకాలంలో 4 అవర్స్ నిలబడి జర్నీ చేయడం ఇదే ట్రైన్లో ఫస్ట్ టైం. ఇంకొక విషయం, మనకైతే అక్కడ మనం 11:05కి బయలుదేరినాం కదా, ఇక్కడ ఆఫ్టర్నూన్ 3:05 అయితే చేరినాము. యాక్చువల్ టైం కర్నూలు అది 12:45 ఉండాలి, బట్ ట్రైన్ అయితే లేట్ అయింది కాబట్టి మనకైతే ఓవరాల్గా అయితే 4 అవర్స్ అయితే జర్నీ అయితే పట్టింది. యాక్చువల్లీ దీని యొక్క టైం వచ్చేసి 3:45, బట్ మనకు ఎందుకో మరి అక్కడ మహబూబ్ నగర్ దగ్గర కూడా కొద్దిసేపు అయితే ట్రైన్ అయితే ఆపారు. ఓకే, నెక్స్ట్ ఈ ట్రైన్ యొక్క టోటల్ రివ్యూ చూసుకుంటే ట్రైన్ పంచువాలిటీ చాలా బెటర్. మళ్ళీ నేను ట్రావెల్ చేసే రోజే మరి లేట్ అయిందా అని నాకైతే అర్థమైతే కాలేదు. ఇంకొక విషయం, ఈ ట్రైన్ నిజాముద్దీన్ నుంచి ఇట్లా కర్నూలుకి వచ్చేటప్పుడు మధ్యలో 5 స్టాప్స్ అంటే ఝాన్సీ, నాగపూర్, భూపాల్, కాచిగూడ, కర్నూలు ఇట్లా 5 స్టేషన్లు గ్వాలియర్ అంతే. ఇది ఇదో ఇంజన్ చూడండి, ఎలక్ట్రికల్ కాదు, డీజిల్ లోకోమోటివ్ అయితే నడుస్తాం. ఈ జర్నీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.